हाय फ्रेंड्स वेलकम टू विजय मेडिकेशन यूट्यूब चैनल फ्रेंड्स नेनु मीकु ई रोजु टेट 1 की संबंधी राउंड 1 टाइम टेबल नु डे वाइज गा मीकु ई वीडियो लो अंदिंचबोतुन्नानु फ्रेंड्स मीलो एवरैना मोदटिसारिगा मन चैनल नि गनुक चूस्तुन्नट्लयिते मीरु मन चैनल नि सब्सक्राइब चेसी पक्कने उन्न बेल सिंबल नि टच चेसी दानिलो ఆల్ అనే ఆప్షన్ ను ఎంచుకోవడం ద్వారా మేము పెట్టేటటువంటి లేటెస్ట్ వీడియోస్ ని మీ మొబైల్ కి మీరు నోటిఫికేషన్ లో పొందవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెట్ 1 ప్రశ్న పత్రం యొక్క స్వరూపాన్ని చూద్దాం ఇప్పుడు సైకాలజీలో 30 మార్కులు తెలుగు కంటెంట్ కి 24 మార్కులు తెలుగు మెథడాలజీకి 6 మార్కులు ఇంగ్లీష్ కంటెంట్ కి 24 మార్కులు ఇంగ్లీష్ మెథడాలజీకి 6 మార్కులు మ్యాథ్స్ కంటెంట్ కి 24 మార్కులు మ్యాథమెటిక్స్ మెథడాలజీకి 6 మార్కులు సైన్స్ కంటెంట్ కి 12 మార్కులు దీనిలోనే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ చదవాల్సి ఉంటుంది తర్వాత సైన్స్ మెథడాలజీకి 3 మార్కులు సోషల్ కంటెంట్ కి 12 మార్కులు సోషల్ మెథడాలజీకి 3 మార్కులు మొత్తం 150 మార్కులకు టెట్ 1 పేపర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మనం టెట్ 1 సిలబస్ ను రెండు రౌండ్లుగా విభజించడం జరిగింది రౌండ్ 1 కి సంబంధించి సైకాలజీ తెలుగు కంటెంట్ తెలుగు మెథడాలజీ ఇంగ్లీష్ కంటెంట్ ఇంగ్లీష్ మెథడాలజీ మ్యాథమెటిక్స్ కంటెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీ ఈ సబ్జెక్టులను మనం రౌండ్ 1 లోకి తీసుకోవడం జరిగింది ఈ రౌండ్ 1 50 రోజులు అనేది మనం ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది ఈ రౌండ్ 1 కి సంబంధించినటువంటి మార్క్స్ మొత్తం 120 మార్క్స్ మనకి టెట్ పేపర్ లో రావడం జరుగుతుంది అంటే సుమారుగా 80% మార్కులు ఈ రౌండ్ 1 లో చదివేటటువంటి సిలబస్ నుంచే కూడా రావడం జరుగుతుంది కావనా మీరు ఈ రౌండ్ 1 ని జాగత్తగా పూర్తి చేసుకున్నట్లయితే మీరు టెట్ లో మంచి మార్కులు సాధించవచ్చు మరి రౌండ్ 2 సిలబస్ రౌండ్ 2 కి వచ్చేసరికి సైన్స్ కంటెంట్ 12 మార్కులు సైన్స్ మెథడాలజీ 3 మార్కులు సోషల్ కంటెంట్ 12 మార్కులు సోషల్ మెథడాలజీ 3 మార్కులు మొత్తం కలిపి రౌండ్ 2 కి 30 మార్కులు రౌండ్ 2 ని 40 రోజుల్లో మనం సిలబస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది రౌండ్ 2 కి సంబంధించిన సిలబస్ మొత్తాన్ని కూడా మనం 40 డేస్ లో పూర్తి చేయాలి మరి రౌండ్ 2 కి సంబంధించిన మార్కుల వెయిటేజీ 20% మరి 20% వెయిటేజ్ ఉన్నా కూడా 40 రోజులు ఎందుకు కేటాయించాము అంటే రౌండ్ 2 సబ్జెక్ట్ తో పాటుగా రౌండ్ 1 లో చదివిన 4 సబ్జెక్టులకు సంబంధించి ప్రతి రోజు కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ కు 1 గంట సమయం కేటాయించి రివిజన్ చేయాలి కాబట్టి ఈ రౌండ్ 2 కు కూడా మనం 40 రోజులు కేటాయించాం మొత్తంగా చూసినట్లయితే టెట్ 1 కి సంబంధించి పూర్తిగా ఒక రౌండ్ పూర్తి చేయడానికి 90 రోజుల సమయం సరిపోతుందని మేము ఈ విధంగా రెండు రౌండ్లుగా విభజించడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు రౌండ్ 1 సిలబస్ గురించి పూర్తిగా చూద్దాం మనం ప్రతిరోజు ఈ టైం టేబుల్ ని ఫాలో అవడానికి కేటాయించాల్సిన మొత్తం సమయం 12 గంటలు చదవడానికి ఒక 30 నిమిషాలు మనం ఈ టైం టేబుల్ మీద నిర్వహించే డైలీ టెస్ట్ కు కేటాయించాల్సి ఉంటుంది మరి ఈ 12 గంటలను ఎలా చదవాలి అంటే తెలుగు సబ్జెక్ట్ కి 3 గంటలు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కు 3 గంటలు మ్యాథ్స్ కి 3 గంటలు సైకాలజీ కి 3 గంటలు చదవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీరందరూ గమనించాల్సిన విషయం మేము ఇక్కడ ఇచ్చిన సమయాన్ని మొదటిసారిగా టెట్ చదివే వారిని దృష్టిలో ఉంచుకొని ఇవ్వటం జరిగింది మరి ఒకవేళ మీరు ఆల్్రెడీ
టెట్ లేదా డిఎస్సి ప్రిపేర్ అయ్యి ఉంటే మీకు మేము ఇచ్చేటటువంటి డే వైజ్ సిలబస్ని పూర్తి చేయటానికి 8 లేదా 9 గంటల సమయం పట్టవచ్చు. అంతేకాకుండా ఈ టైం టేబుల్ను అందరూ ఇలానే ఫాలో అవ్వాలని ఏం లేదు. సబ్జెక్ట్పై మీకున్న బేసిక్స్ని అనుసరించి దీనిలో స్వల్ప మార్పులు మీరు చేసుకొని దానిని ఫాలో అవ్వచ్చు. అది ఎలాగు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సైకాలజీలో బాగా గ్రిప్ ఉన్నట్లయితే దానికోసం కేటాయించిన 3 గంటలను దానిలో 1-2 గంటలు వేరే సబ్జెక్టులకు కేటాయించుకోవచ్చు. 1 గంట మాత్రమే సైకాలజీ చదివితే మీకు ఆ డే వన్ డేకి సంబంధించిన సిలబస్ పూర్తి అవుతుంది. అంతేకాకుండా ఒకవేళ మీలో ఎవరైనా ఇంత టైం చదవలేని వారు, అంటే హౌస్ వైఫ్స్ లేదా చిన్న చిన్న పిల్లలు ఉన్నవారు లేదా ఏదైనా ఇతర జాబులు చేసేవారు కావచ్చు, మీరు ఇంత టైం మేము కేటాయించలేము అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 50 రోజుల సిలబస్ను మీరు 100 రోజులుగా విడగొట్టుకుని చదువుకోవచ్చు. అంతేకాకుండా మీలో కూడా ఎవరైనా ఇంతకుముందు టెట్ లేదా డిఎస్సి చదివిన వారు, ఈ సబ్జెక్టులను 1 లేదా 2 సార్లు పూర్తి చేసిన వారు ఉంటే కనుక మీకు కూడా ఈ సమయం 12 గంటలు పట్టకపోవచ్చు. కేవలం మీకు కూడా ఇది 6 నుంచి 7 లేదా 8 గంటల సమయంలో నేను ఇచ్చేటటువంటి ఈ డే వైజ్ సిలబస్ని మీరు పూర్తి చేయవచ్చు. అంతేకాకుండా మీలో చాలామంది ఇక్కడ ఇచ్చినటువంటి టెట్ సిలబస్ని ఇప్పటికే 2 లేదా 3 సార్లు రివిజన్ చేసి ఉన్నట్లయితే మీకు ఈ టైం టేబుల్లో 1 రోజు చదవాల్సిన టాపిక్స్ను మీరు 5 లేదా 6 గంటల్లో పూర్తి చేయవచ్చు. మరి అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, రౌండ్ 2 సిలబస్ను కూడా రౌండ్ 1కి కలుపుకొని మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రౌండ్ 1లోని పరీక్షల వివరాలు చూద్దాం. ఈ టైం టేబుల్లో భాగంగా ప్రతిరోజు కూడా 50 మార్కులకు 1 డైలీ టెస్ట్ ఉంటుంది. ఆ డైలీ టెస్ట్లో తెలుగులో 13 మార్కులు, సైకాలజీలో 13 మార్కులు, ఇంగ్లీష్లో 12 మార్కులు, మ్యాథ్స్లో 12 మార్కులకు కలిపి మొత్తం 50 మార్కులకు ప్రతిరోజు కూడా డైలీ టెస్ట్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ప్రతి వారము కూడా 1 గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఆ గ్రాండ్ టెస్ట్లో ఏ సిలబస్ ఉంటుంది అంటే, అంతకుముందు వారం జరిగినటువంటి సిలబస్ మొత్తాన్ని కూడా ఆ రోజు గ్రాండ్ టెస్ట్లో ఇవ్వటం జరుగుతుంది. మరి ఆ గ్రాండ్ టెస్ట్లో తెలుగుకు సంబంధించిన 40 మార్క్స్, సైకాలజీకి సంబంధించిన 40 మార్కులు, ఇంగ్లీష్కు సంబంధించిన 35 మార్కులు, మ్యాథ్స్కు సంబంధించి 35 మార్కులు ఆ గ్రాండ్ టెస్ట్కి ఇవ్వటం జరుగుతుంది. మేము నిర్వహించే ఈ పరీక్షలు అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్ మరియు మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మాత్రమే నిర్వహించబడతాయి. మీరు మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే మా టెలిగ్రామ్ నెంబర్కు మెసేజ్ చేస్తే మేము మీకు లింకు పంపిస్తాం. దాని ద్వారా మీరు మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావచ్చు. లేదా మీరు మీ టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేయగానే పైన ఉన్న సెర్చ్ బార్లో విజయం ఎడ్యుకేషన్ అని సెర్చ్ చేస్తే మా టెలిగ్రామ్ గ్రూప్ కనిపిస్తుంది. ఆ విధంగా ఆ గ్రూప్పై ట్యాప్ చేసి దానిని ఓపెన్ చేసినట్లయితే దానిలో మీకు జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ విధంగా కూడా మీరు మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మా టెలిగ్రామ్ నెంబర్ 9494777006. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ సిలబస్లో ఇచ్చిన 4 సబ్జెక్టులను కూడా ఏ విధంగా 3 గంటలలో చదవాలి అనే అంశాన్ని చూద్దాం. ఫ్రెండ్స్, సైకాలజీకి కేటాయించిన 3 గంటల సమయంలో మనం ప్రతిరోజు కూడా 2.5 గంటల సమయాన్ని డే వైజ్గా ఇచ్చిన సిలబస్ను పూర్తి చేయటానికి చదవాలి. మిగిలిన 30 నిమిషాల సమయం ముందు రోజులోని
సిలబస్ ని రివిజన్ చేయాలి. తెలుగు సబ్జెక్ట్ చదివే విధానం. తెలుగు సబ్జెక్ట్ కి కూడా మనం ఈ టైం టేబుల్ లో 3 గంటల సమయం కేటాయించాం. ఇప్పుడు దానిని ఏ విధంగా చదవాలో చూద్దాం. తెలుగు సబ్జెక్ట్ లో ప్రతిరోజు కూడా 1 గంట సమయం మనం డే వైస్ గా ఇచ్చిన సిలబస్ లోని గ్రామర్ టాపిక్ ను చదవాలి. ఆ తర్వాత 1 గంట సమయం మనం డే వైస్ గా ఇచ్చిన టెక్స్ట్ బుక్స్ లోని పాఠ్యాంశ విశేషాంశాలు కవి పరిచయాలు నేపథ్యాలు ఇతివృత్తాలు చదవాలి. ఆ తర్వాత 30 నిమిషాల సమయాన్ని మనం పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి వికృతులు అర్థాలు ఇవి ప్రతిరోజు కూడా ఒక 5 చొప్పున చదువుకుంటూ మనం ఈ 50 రోజులు కూడా దీనిని కంటిన్యూ చేయాలి. మిగిలిన 30 నిమిషాల సమయాన్ని మనం ప్రతిరోజు కూడా ఆ ముందు రోజు చదివిన సిలబస్ ని ఆ రోజు ఒక 30 నిమిషాల సమయంలో రివిజన్ చేయాల్సి ఉంటుంది. మరి మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ చేసే విధానం. మ్యాథ్స్ ని మనం 30 మ్యాథ్స్ సబ్జెక్ట్ చదవడానికి లేదా ప్రాక్టీస్ చేయడానికి మనం 3 గంటల సమయం కేటాయించాం. ఆ 3 గంటల సమయంలో దానిని ఏ విధంగా మీరు వినియోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం. మ్యాథమెటిక్స్ లో మొదటి 20 నిమిషాలను ప్రతిరోజు కూడా మ్యాథ్స్ లో ఉన్నటువంటి నిర్వచనాలు డెఫినిషన్స్ మరియు కొన్ని రూల్స్ ఉంటాయి మ్యాథ్స్ లో అవి కూడా అవి ప్రతిరోజు కూడా ఒక 5 చొప్పున మరియు మ్యాథ్స్ లో ఉండే సూత్రాలను కూడా డైలీ ఒక 5 చొప్పున మీరు చదవాలి. ఒకవేళ నాన్ మ్యాథ్స్ వారు అయితే డైలీ ఒక ఎక్కాన్ని కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు ఎక్కాలు చదవటం వల్ల మీకు మ్యాథ్స్ లో ఉండేటటువంటి క్యాలిక్యులేషన్ పార్ట్ త్వరగా మీకు పూర్తి అవటం జరుగుతుంది. తరువాత డే వైస్ గా ఇచ్చిన సిలబస్ లోని సమస్యలను ప్రాక్టీస్ చేసుకోవాలి. దీనికి 2 గంటల 10 నిమిషాల సమయం కేటాయించాలి. మరి మిగిలిన 30 నిమిషాల సమయాన్ని ముందు రోజు సిలబస్ లోని సమస్యలను మళ్ళా రివిజన్ చేయడానికి ఉపయోగించుకోవాలి. మరి ఇంగ్లీష్ చదివే విధానం. ప్రతిరోజు కూడా మొదటి 30 నిమిషాలను ఇంగ్లీష్ లో ఉన్నటువంటి యాంటానిమ్స్ సినానిమ్స్ స్పెల్లింగ్స్ ఇవి రోజు కూడా ప్రతిరోజు రోజుకు 5 చొప్పున ఈ 50 రోజులు కూడా చదవాలి. ఆ తరువాత 2 గంటల సమయాన్ని డే వైస్ గా మనం ఇచ్చిన గ్రామర్ టాపిక్ ని చదవాలి. మిగిలిన 30 నిమిషాలను ముందు రోజు చదివిన టాపిక్ ను రివిజన్ చేయడానికి ఉపయోగించుకోవాలి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఇచ్చే 3 గంటల సమయంలో ఒకవేళ మీకు ఈ సబ్జెక్ట్ కి చదవడానికి ఏదైనా సబ్జెక్ట్ ను మీరు చదవడానికి 30 నిమిషాల 3 గంటల సమయం కన్నా తక్కువ సమయం మీకు పడుతున్నట్లయితే మీరు టైం వేస్ట్ చేసుకోకుండా దీనితో పాటుగా వేరే ఇతర సబ్జెక్టులను కూడా చదువుకోవటం మంచిది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా డే వైస్ గా చదవవలసిన టాపిక్స్ ని చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న డే 1 కి సంబంధించిన టాపిక్ ను డే 1 లో మీరు తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఈ డే 1 టాపిక్ ని పూర్తి చేసిన తర్వాత ప్రతిరోజు కూడా ఈవినింగ్ పెట్టే పరీక్షను రాయాలి. పరీక్ష ఎంత ముఖ్యం అంటే మనం ఎంత చదివామన్న దానికన్నా ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేశామన్నదే మనకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ముఖ్యమైన విషయం. మేము అయితే ప్రతిరోజు కూడా తప్పనిసరిగా మా టెలిగ్రామ్ గ్రూప్లో పరీక్ష అనేది పెడతాం. మీరు ఆ ఎగ్జామ్ రాయాలి అంటే మీరు మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు మీరు డే 1 సిలబస్ ని చూశారు. డే 2 చదవాల్సిన టాపిక్స్.
డే 3 చదవాల్సిన టాపిక్స్ డే 4 చదవాల్సిన టాపిక్స్ డే 5 కి సంబంధించి మీరు చదవాల్సిన టాపిక్స్ డే 6 కు సంబంధించి మీరు చదవాల్సిన టాపిక్స్ డే 7 కు సంబంధించి మీరు చదవాల్సిన టాపిక్స్ డే 8 కు సంబంధించిన మీరు చదవాల్సిన అంశాలు డే 9 డే 10 డే 11 డే 12 ఫ్రెండ్స్ మీకు మ్యాథమెటిక్స్కు సంబంధించి ఇక్కడ పేజీ నెంబర్లు మాత్రమే ఇవ్వటం జరిగింది. ఆ పేజీ నెంబర్లు టెక్స్ట్ బుక్లో ఏ పాఠ్యాంశం పేరుతో ఉన్నాయో మీరు కావాలి అంటే ఈ క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో మ్యాథమెటిక్స్కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ను ఒక పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. మీరు కావాలి అంటే దానిని డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ పాఠ్యాంశాలను తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మేము ఇక్కడ మ్యాథమెటిక్స్కు సంబంధించి పేజీ నెంబర్ను అకాడమీ టెక్స్ట్ బుక్స్ని ఆధారంగా చేసుకుని ఇవ్వటం జరిగింది.
డే 16 డే 17 డే 18 ఫ్రెండ్స్ మీరు ఎవరు కూడా ఈ వీడియోపై నెగటివ్ కామెంట్ పెట్టవద్దు ఎందుకంటే ఈ వీడియో చేయడానికి నేను గత వారం నుంచి ప్రతిరోజు కూడా రాత్రి 12 గంటల సమయం వరకు కష్టపడి ఈ వీడియోను తయారు చేశాను ఈ వీడియోపై మీకు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వవచ్చు ఆ సలహాలను తప్పనిసరిగా నేను తీసుకుంటాను అంతే కాకుండా నెగటివ్ గా బ్యాడ్ కామెంట్స్ గనక బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి పెడితే తప్పనిసరిగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాను డే 19 ఫ్రెండ్స్ మీరందరూ కూడా మన ఛానల్లో పెట్టేటటువంటి ఎగ్జామ్స్ ను చాలా యాక్టివ్గా దానిలో పార్టిసిపేట్ చేస్తూ రాస్తున్నారు ఇలాగే మీరందరూ కూడా టెట్ ఎగ్జామ్ జరిగే వరకు కూడా మీరు ఇంతే ఉత్సాహంతో ఉండి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఈ విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఆశిస్తుంది డే 20 డే 21 డే 22 ఫ్రెండ్స్ నేను ఈ వీడియోని ఇలా డే వైజ్గా విడగొట్టడానికి చాలామంది అభిప్రాయాన్ని సేకరించి దానితో పాటుగా నా అభిప్రాయాన్ని కూడా కలిపి ఇక్కడ మీకు డే వైజ్గా ఈ టాపిక్స్ చదవటానికి టైం సరిపోతుంది అనే ఉద్దేశంతో ఇచ్చాం మీకు టైం సరిపోకపోతే ఇంకా అదనంగా కొంత సమయాన్ని మీరు కేటాయించుకోవచ్చు డే 23 ఫ్రెండ్స్ మీరు ఈ డే వైజ్ సిలబస్ను ఏ రోజుకు ఆ రోజే పూర్తి చేసి మనం పెట్టే ఎగ్జామ్స్ని మీరు క్రమం తప్పకుండా రాసినట్లయితే మీలో చాలామందికి టెట్లో 125 ప్లస్ స్కోర్ చేయడానికి 100% అవకాశం ఉంటుంది డే 24 డే 25 ఫ్రెండ్స్ మీరు ఈ సిలబస్ని ఇదే విధంగా యాజ్ టీజ్గా ఫాలో అయ్యి మేము పెట్టే ప్రతి ఎగ్జామ్ కూడా మీరు రాసినట్లయితే మీకు ఖచ్చితంగా 130 ప్లస్ స్కోర్ వస్తుందని 100% నేను చెప్పగలను డే 26
డేట్ 27 డేట్ 28 డేట్ 29 డేట్ 30 ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని పూర్తిగా చూడకుండా వీడియోని స్కిప్ చేస్తూ చూసినట్లయితే మీరు చాలా అంశాలను మిస్ అవుతారు మీరు తప్పనిసరిగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి డే 31 డే 32 డే 33 ఫ్రెండ్స్ నేను ఇది కేవలం టెట్ని ఉద్దేశించి మాత్రమే ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్స్ను కేవలం 8వ తరగతి వరకు మాత్రమే తీసుకోవడం జరిగింది మరి డిఎస్సికి అయితే మీరు 9, 10లో పాఠాలను కూడా చదవాల్సి ఉంటుంది అవి ఏమేమి చదవాలి అంటే 8లోపు ఉన్న పాఠాలకు రిలేటెడ్గా 9, 10 తరగతుల్లో ఉన్న పాఠాలను మీరు డిఎస్సికి అయితే చదవాలి టెట్ వరకే అయితే కేవలం 8వ తరగతి వరకు మాత్రమే చదివితే సరిపోతుంది డే 34 ఫ్రెండ్స్ ఇక్కడ డే 33 వరకు తెలుగు కంటెంట్కి సంబంధించినటువంటి సిలబస్ పూర్తి అయ్యింది ఇప్పుడు ఇంకా తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి సిలబస్ అనేది మీకు ప్రారంభం అవుతుంది డే 35 డే 36 డే 37 డే 38 డే 39 డే 40 డే 41 ఫ్రెండ్స్ ఇక్కడితో ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి గ్రామర్ పార్ట్ కూడా పూర్తి అవ్వటం జరిగింది ఇప్పటి నుంచి ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్ని ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ మార్కులు ఇస్తున్నాడు అనే అంశాన్ని చూసి ఆ మార్కుల ప్రాధాన్యత క్రమంలో మీకు ఈ ఇంగ్లీష్ మెథడాలజీ టాపిక్స్ను
డే వైజ్గా ఇవ్వటం జరిగింది. డే 42 డే 43 డే 44 ఫ్రెండ్స్, ఇంతకు ముందే మ్యాథమెటిక్స్ మెథడాలజీ కూడా స్టార్ట్ అవటం జరిగింది. డే 45 డే 46 డే 47 డే 48 డే 49 డే 50 ఫ్రెండ్స్, ఈ 50వ రోజుతో మన రౌండ్ 1కి సంబంధించినటువంటి సిలబస్ అనేది కంప్లీట్గా పూర్తి అవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత 51వ రోజున మనం ఇప్పటి వరకు ఈ 4 సబ్జెక్టుల మీద ఒక గ్రాండ్ టెస్ట్ అనేది పెట్టుకుందాం. ఈ వీడియో చూస్తున్న టెట్ 1 రాసే అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఇప్పుడు టెట్ 1కి సంబంధించినటువంటి రౌండ్ 2 డే వైజ్ సిలబస్ను త్వరలోనే మీకు అందించడం జరుగుతుంది. మీరందరూ కూడా పక్కాగా ఈ వీడియోలో చెప్పిన విధంగా టైం టేబుల్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు 135కి పైగా మార్కులు సాధించడానికి ఛాన్స్ ఉంది. Once again, thank you all.